హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎంతో ఇష్టంగా తినే హల్దీరామ్స్ పీనట్ మసాలా, మసాలా పీనట్స్, పీనట్ పకోడా అంటాం కదా, అవన్నీ మనం ఇంట్లో చేసుకుంటే అన్నీ అంటుకుపోయి విడివిడిగా రావు కదా. అలా కాకుండా ఇలా ఒక్కొక్కటి విడివిడిగా పీనట్లాగా రావాలంటే ఏం చేయాలో, ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది ఈవినింగ్ స్నాక్గా కానీ ఎప్పుడన్నా చట్పటా తినాలనిపిస్తే ఇవి చాలా టేస్టీగా బాగుంటాయి కదా. మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా ఇవి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు శనగపిండి, అరకప్పు బియ్యం పిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను కారం, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, కొంచెం పసుపు, ఇంగువ, గరం మసాలా పొడి, కొంచెం నల్ల ఉప్పు వేసేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. నేను సోడా వేయను అన్నిట్లో, మీకు కావాలంటే ఒక చిటికెడు సోడా కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాక అందులోంచి ఒక అరకప్పు పిండి తీసేసి పక్కన పెట్టుకోండి. అంటే బౌల్లో హాఫ్ కప్ మిగిలింది కదా, హాఫ్ కప్ శనగపిండి, హాఫ్ కప్ బియ్యం పిండి వేసాం కదా, సగం తీసేసామంటే హాఫ్ కప్ మిగులుతుంది రెండు కలిపిన మిక్సర్. దాంట్లోకి ఒక కప్పు పల్లీలు గ్రౌండ్ నట్స్ వేసుకోండి, అవి వేయించినవి కాదు పచ్చివే. అందులో వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఈ గ్లాసు వాటర్ అంటే హాఫ్ కప్ వాటర్ ఉంటాయి, నాకు ఒక 2-3 టీ స్పూన్స్ వాటర్ మిగిలిపోయింది. అలాగా మిక్స్ చేసేసుకోవాలి. అది ఇలా ఆయిల్లో వేస్తే ఇలా ఇలా పొడి పొడిగా వచ్చేలాగా మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందు ఒక హాఫ్ కప్పు పిండి తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కొంచెం ఒక పెద్ద ప్లేట్లో వేసేసుకుని మనం మిక్స్ చేసిన పల్లీలు వేసి కలిపాం కదా, అది తీసుకొచ్చి ప్లేట్లో వేసి వీడియోలో చూపించినట్టుగా ఇలా 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 కలిపేస్తే పొడి పొడిగా అవుతాయన్నమాట. అలా అయిన తర్వాత రౌండ్గా చేయి పెట్టేసి ఇలా ఇలా అన్నామంటే వీడియోలో చూపించినట్టు ఆ ఒక్కొక్క పల్లి మీద పిండి కోట అయి ఉంటుంది కదా, అది ఇలా తిప్పటంతో ఒక్కొక్కటి విడివిడిగా వస్తుంది, అంతా ఈవెన్గా కోట అయిపోతుంది, థిన్ లేయర్గా అవుతుంది అన్నమాట. మనం తడిపిండి ఎంత ఎక్కువ ఉంటే అంత మందం ఇది లేయర్ కోట అవుతుంది. ఇలాగా కొంచెం కొంచెం పల్లీలు మిక్సర్ కలిపిన పిండి ఉంది కదా, అది పళ్ళెంలో వేసుకుంటూ అలాగా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఇలా రౌండ్గా తిప్పామంటే ఆ పల్లీలకి ఈవెన్గా అంతా కోట్ అవుతుంది, ఒక్కొక్క పల్లీ విడివిడిగా వచ్చేస్తుంది. పీనట్ పకోడీ అంటే మనం తడిపిండి కలిపాము కదా, దాన్నే తీసుకుని ఆయిల్లో వేసేస్తారు కదా. అలా కాకుండా ఇలా చేస్తే మనం హల్దీరామ్స్ కొనుక్కుంటాం కదా, హల్దీరామ్స్ పీనట్ మసాలా, అలాగా అన్నీ విడివిడిగా ఒక్కొక్క గ్రౌండ్ నట్కి చుట్టూతా ఈవెన్గా ఒక లేయర్ కోట్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇది నా ఓన్ ఐడియా, ఇలా చేస్తే వస్తుందేమో అని ట్రై చేశాను, బాగా వర్కౌట్ అయింది. తర్వాత పల్లీలన్నీ ఆ ప్లేట్లోకి వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి మొత్తం అంతా అలా కలిపేసుకుంటే కొంచెం తడి ఏమన్నా ఉంటే పొడిపిండి పీల్చుకుంటుంది, లేదా ఎక్సెస్ ఏమన్నా ఉంటే ప్లేట్లోకి వదిలేస్తుంది. అలా అయిపోయిన తర్వాత వాటిని కొంచెం చెరిగినట్టు అనేసి విడిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పై పైన తీసేసి వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి. లేదా ఇలా చెరిగేసుకున్నామంటే పిండి అంతా ఒక పక్కకు వచ్చేస్తుంది, పల్లీలన్నీ ఒక పక్కకు వెళ్ళిపోతాయి. అవన్నీ తీసి సపరేట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు పిండి పట్టినట్టు, ఒక హాఫ్ కప్ ఏమో శనగపిండి వేసాను కదా, హాఫ్ కప్పు బియ్యం పిండి వేసాను, దాంట్లో అంత కాస్త పిండి పొడిపిండి మిగిలిపోయింది. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత సగం ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుతూ వేయించేసాను. ఇలా సిమ్ టు మీడియంలో అప్పుడప్పుడు కలుపుతూ వేయించుకోవాలి. అవి సగం వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా సగం వేగినవి తీసి పక్కన పెట్టి మళ్ళీ వేయిస్తే బాగా క్రిస్పీగా ఉంటుంది. ఒకవేళ పీల్చిన ఆయిల్ ఏమైనా ఎక్సెస్ ఉంటే అవి వదిలేస్తాయి అన్నమాట. అవి తీసి పక్కన పెట్టాక నెక్స్ట్ బ్యాక్
బ్యాచ్ పల్లీలు వేసేసుకోవాలి. అవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. సెకండ్ బ్యాచ్ పల్లీలు కూడా సగం వేగినప్పుడు రెండు దగ్గర పెట్టి చూస్తే రెండు ఇంచుమించు ఒకటే కలర్ వచ్చినప్పుడు ఫస్ట్ వేయించిని అందులో వేసేసేయాలి. వేసేస్తే రెండు కలిసి ఈవెన్గా క్రిస్పీగా వేగిపోతాయి. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచి వేయించుతూ ఉంటే చిటపటమనే సౌండ్ వస్తుంది. అలా చిటపట్ల సౌండ్లు వస్తే అవి కంప్లీట్గా వేగిపోయినట్టే. అప్పుడు ఫ్లేమ్ ఒక్కసారి కొంచెం హైలో పెట్టేసుకుని ఒక సెకండ్స్ పాటు వేయించేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే వదిలేస్తుంది. తీసేసి ఒక జాలీలో వేసేసుకుంటే హల్దీరామ్ పీనట్ మసాలా తయారైపోయినట్టే. పల్లీలు వేయించే ముందు లావ్ స్ట్రైనర్లో జల్లించి ఉంటే ఆయిల్ ఏమాత్రం కూడా పాడై ఉండేది కాదు. మీ దగ్గర లావ్ స్ట్రైనర్ ఉంటే, లేకపోతే నేను ఇప్పుడు తీస్తున్నాను కదా, దాంట్లోన వేసి ఇలా జల్లించేస్తే ఆ చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ ఆయిల్లో పడకుండా ఉండేవి. మీరు చేసినప్పుడు అలా జల్లించుకొని చేయండి, ఆయిల్ అసలు పాడవదు. ఇవి లాస్ట్లో మిగిలిపోయింది కదా కొంచెం పిండి, అవి అలా చేతితో ఇలా ఇలా తీసేసి వేసేసాను. కొంచెం వాటర్ వేసి కలిపేసి గట్టిగా అవి నెక్స్ట్ డే పొటాటో కూర వండాను, దాంట్లో వేసేసాను. చాలా బాగున్నాయి టేస్టీగా. చూసారు కదా పిండి ఈవెన్గా ఎలా కోట్ అయిందో, ఒక్కొక్క పల్లీకి ఈవెన్గా కోట్ అయింది, క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఒకదానికొకటి అంటుకోకుండా అన్నీ విడివిడిగా చక్కగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. 8-8 కంటైనర్లో వేసుకుంటే ఈజీగా 10-15 డేస్ ఉంటాయి, మనం తినకుండా ఉంచాలి కానీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.